పుష్ప పాన్ ఇండియా హిట్ కావడంతో పుష్ప 2పై అన్ని భాషల్లో అంచనాలు పెరిగాయి. ఈ ధీమాతోనే ఏడాది పాటు స్క్రిప్ట్ పైనే కూర్చొని పుష్ప 2 కథను చెక్కాడు సుకుమార్. పుష్ప ఇచ్చిన కిక్ తో అందరూ తమ రెమ్యునరేషన్స్ ను పెంచేశారు. బన్నీకే 100 కోట్లు ఇస్తున్నారట. దీంతో సినిమా బడ్జెట్ పై పైకి ఎగబాగేస్తూ 300 కోట్లు దాటిస్తుందట. షూటింగ్ ఎంత లేటైనా పర్వాలేదు కానీ పర్ఫెక్షనే లక్ష్యంతో సినిమాను 2024 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ భారీగా పెరుగుతుంది. అయితే పుష్ప 2 అన్ని భాషల ఓటీటీ రైట్స్ 200 కోట్లకు డీల్ కుదురుతుందని తెలుస్తుంది. ఈ లెక్కన ఓటీటీనే పుష్ప 2 బడ్జెట్ ను 60% కవర్ చేసేస్తుందన్నమాట. ప్రభాస్ వరుస ఫ్లాపుల్లో ఉన్న సలార్ పై హైప్ పెరుగుతుందే గాని తగ్గడం లేదు. సెప్టెంబర్ 28 రిలీజ్ అయ్యే ఈ సినిమాను 400 కోట్లతో తెరకెక్కిస్తుంటే వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 350 నుంచి 400 కోట్లు తెచ్చిపెడుతుంది. సలార్ ఓవర్సీస్ రైట్స్ ను పహాడ్ డిస్ట్రిబ్యూటర్స్ 65 నుంచి 70 కోట్లకు కొన్నారని తెలిసింది. ఇక తమిళ రైట్స్ 20 నుంచి 25 కోట్ల మధ్య నడుస్తుందట. తెలుగు రైట్స్ 150 కోట్లకు బేరాలు సాగుతున్నాయి. ఇంకా హిందీ రైట్స్ 100 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఇలా థియేట్రికల్ రైట్సే సలార్ బడ్జెట్ ను రాబట్టిస్తుంటే శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఈజీగా 150 నుండి 200 కోట్లు తెచ్చిపెడుతుంది. గతంలో శాటిలైట్ రైట్స్ అండ చూసుకుని బడ్జెట్ రెమ్యునరేషన్ పెరిగిపోతే ప్రస్తుతం ఓటీటీ రైట్స్ స్టార్ సినిమాలకు ఓ బంగారు బాతుకుటుగా మారింది. సినిమా డిజిటల్లో స్ట్రీమ్ అయిన తర్వాతే ఛానల్స్ లో రావాల్సి రావడంతో ఓటీటీ సంస్థలు ఫ్యాన్స్ ని ఆఫర్స్ ఇచ్చి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇది నిర్మాతలకు అడ్వాంటేజ్ అయినా బడ్జెట్ పెరిగిపోవడంతో వీళ్లకు వచ్చే ఎక్స్ట్రా ప్రాఫిట్ ఏమీ లేదు. ఓటీటీ రాకతో స్టార్స్ క్రేజీ కాంబినేషన్ సినిమాల బడ్జెట్ పెరిగిపోతుంది. ఇక ఈ క్రమంలో బాలకృష్ణ సినిమా కూడా 100 కోట్లు చేరుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను బడ్జెట్ 90 నుంచి 100 కోట్లు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయగా అమెజాన్ బంపర్ ఆఫర్ ఇచ్చి 36 కోట్లకు ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుందట. ఇక శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ కలుపుకుంటే సగం పైగా బడ్జెట్ కవర్ అయిపోతుంది. ఇక మహేష్ త్రివిక్రమ్ సినిమా మొదలు కాకుండానే అన్ని భాషల్లో కలిపి ఓటీటీ రైట్స్ 80 కోట్ల రూపాయలు పలికింది. ఇక మరోవైపు థియేట్రికల్ బిజినెస్ కూడా ఫ్యాన్సీ రేట్ కు జరుగుతుందట. ఎప్పుడూ లేనిది మహేష్ బడ్జెట్ 200 కోట్లు దాటిపోతుంది. అయితే డిజిటల్ శాటిలైట్ రైట్స్ రూపంలో సగం పైగా పెట్టుబడి వచ్చేయడంతో నిర్మాతలు సేఫ్ అవుతున్నట్టు కనిపిస్తున్నా పెరిగిన బడ్జెట్తో హ్యాపీగా లేరు.